ओम सर्वमंगल मांगल्ये दिवे सर्वार्थ साधके शरण्ये देवी नारायणी वाइन सेंडे ना वाइन सेंडे दाने तर्वात एस्टेट विषय खूनी चेबड्ड की एस्टेट विरोध अलावर इकड़े सर संदेह नव्वुतू जीविंचालने नेनु आशपड्डानु नुव्वु कन्नीरु कार्चिना कष्टपडिना ई अक्कय पडिन पाटलन्नी वृधा अयिनट्टे अर्थं कड़ तुड्चुको अन्नी कष्टालु नाकु वदले नुव्वु संतोषंगा जीविस्तेने ई अक्कय आनंदंगा उंटुंदि तल्ली అంతకరాలు స్వయంగా సరెండర్ అయ్యింది ఎవరిది సీత నమ్మలేను నా తమ్ముని కూలి చేసింది ఇవిడ అవును ఇవిడే నేరాన్ని అంగీకరిస్తుంది నో ఐ కాంట్ బిలీవ్ ఇట్ సీత పని చేయదు నో 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 సార్ ఇన్స్పెక్టర్ నా తమ్ముని ఇవిడెందుకు కూలి చేస్తుంది హత్య చేయబడింది ఏం తమ్ముడా ఏమ్మా ఎందుకు ఈ కూలి చేశావు సార్ आ खूनी चेयडानिकि कारणालु अडिगिते नेनु इप्पुडंता चेप्पलेनु कानी आ खूनी चेसिंदि नेने नन्नु अरेस्ट् चेयंडि इन्स्पेक्टर् खूनी चेस चुप एवरी खूनी चे अवरना सर वाला अणुअुना चित्रवत चेसी ना तमुड़ शवं पकन दहन वरकू ऊरको इन मनशा प्लीज यदार्था दाचु खूनी सार खूनी ताने चेसिनट्टुगा स्वयंगा सीते ओप्पुकुंदि कानी अंदुकु कारणालु मात्रं दाचिपेट्टिंदि खूनी जरिगिन स्थलंलोने वातावरणं खूनी चेयबडिन व्यक्ति योक्क भयंकरमैन स्थिति अक्कडेदो अमानुषकृत्यं जरिगिनट्लु अनिपिस्तुंदि आ दुस्संघटन कल्लारा चूसिन साक्षुलेवरू लेरु अंदुचेत ऐपीसी 304वा सेक्षन प्रकारं ముద్దాయికి 7 ఏళ్ల కారాగార శిక్ష విధించడమైనది ఎవరు
కొత్తగా ఉంది వచ్చి వారమే అయ్యింది శుద్ధమైన సరుకు పిట్టను పట్టేస్తాను టిక్కు పెట్టేస్తా సీతతో మాట్లాడడానికి వచ్చారా ఆవిడికి లేదు ఇక్కడి నుంచి వేరే జైలుకు మార్చేశారా కాదు వాంతులు చేసుకున్నారు డాక్టర్ ఎగ్జామ్ చేసి ఆవిడ గర్భవతం చెప్పారు అందుకని హాస్పిటల్ అడ్మిట్ చేశాం నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా కానీ అందుకు తగిన సమయం దాటిపోయింది నౌ ఇట్ ఇస్ టూ లేట్ ఇప్పుడు అభర్షణ చేస్తే తల్లి ప్రాణానికి అపాయం నేను ప్రాణాలతో ఉండి ఎవరికి లాభం డాక్టర్ నేను రిస్క్ తీసుకుంటాను ప్లీజ్ డు ఇట్ డాక్టర్ తల్లి ప్రాణానికి ఆపదం తెలిసాక నేను అభర్షణ చేయకూడదు అది చట్టవిరుద్ధం నో ప్లీజ్ నో నో शीलादो देश अत मार एलागैना शीला अब की जरपाली स्वयं అన్ని విషయాలు అబ్బాయితో చెప్పేసి వచ్చేసి మీరు మరీనండి తమ్ముడు పోయిన బాధతో ఉన్న అబ్బాయి దగ్గర పోయి పెళ్లి సంగతి ఎలా మాట్లాడమంటారండి స్వయంగా చెప్పలేవు కొని టెలిగ్రామ్ ఇచ్చేదామా తెలివి తక్కువగా మాట్లాడకండి ఎదురుగుండా ఉన్నవాడికి పోయి టెలిగ్రామ్ ఇస్తారా చెవి ఇవ్వండి నా చెవి వాడికి ఇచ్చేస్తే చెప్తుంటే మీ కాదు నాకు ఇవ్వండి నీకా అది మన కలవాడగా చెప్పు కొరకు సింగపూర్ లో చాలా కాలం ఉండి ఈ మధ్యనే ఇండియాకి వచ్చారు అలాగా ఏడు స్టేట్లు ఉన్నాయి చెప్పరే నమస్కారం 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 ఇదిగో చూడండి సావకాశంగా కూర్చొని మాట్లాడే టైం లేదండి ఇంకొక అరగంటలో సరికెక్కించి మన షిప్ ని పంపించాలండి మన షిప్పులా మీకు షిప్పులు కూడా ఉన్నాయా ఒకటా రెండా 90 షిప్పులు ఉన్నాయండి 90ఏ అప్పుడు సముద్రమే కనబడదే వచ్చిన విషయం ఏంటంటే మా అబ్బాయి సుకుమారు మీ అమ్మాయి శీలాని తోవలో ఎక్కడో చూశాడట అప్పటి నుంచి ఆ అమ్మాయినే చేసుకుంటానని అంటున్నాడు లగ్నం ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి ఏమిటి పిల్లలు ఎడడడానికి వచ్చారా అవునమ్మా చాలా బాగుంది పెళ్లి కొడుకు ఇంట్లోనే ఉన్నాడు మా అన్నయ్య చనిపోతూ నన్ను పిలిచి చెల్లై తల్లిదండ్రులు లేని నా బిడ్డని అనాథుణ్ణి చేయకని ఎంతో దీనంగా అన్నాడు అప్పుడే నేను మాట ఇచ్చాను అన్నయ్య నా పిల్లని మీ అబ్బాయికి ఇచ్చి నీ ఆస్తిపాస్తులు తప్పకుండా కాపాడతానని అది వదిలేసి మీ షిప్పులకు తుప్పులకు ఆశపడి నా మేనల్లుడిని అనాథుణ్ణి చేస్తాననుకున్నారా లేవండి చీ మిమ్మల్ని పండికి నుంచి పిల్లని అడగడానికి వస్తే తగిన మర్యాదే చేశారు పోరండి పోరా విన్నారా అల్లుడు గారు షీలాని ఆ షిప్పులు గారి కొడుకిచ్చి పెళ్లి చేయాలట ఇదంతా దేని వల్ల వచ్చింది మీరు పెళ్లి విషయంలో ఆలస్యం చేయడం చేతనే అవును బాబు తొందరగా నీకు షీలాకి పెళ్లి జరిపించేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి సుబ్బయ్య అయ్యా ఇప్పుడు వచ్చిన పెళ్లి వాళ్ళని పిలు ఎందుకందుకు షీలాకు ఇలాంటి సంబంధం ఇంకోటి దొరకదు ఎంత ఖర్చైనా నేనే పెళ్లి జరిపిస్తా నువ్వు ఇలా మాట్లాడితే నేను నాన్నకి ఇచ్చిన వాగ్దానం ఏం కావాలి తమ్ముడు చనిపోకుండా ఉంటే వాడికే శీలానిచ్చి నీ వాగ్దానాన్ని నెరవేరుద్దాం అనుకున్నా ఏమిటబ్బాయి నీకిచ్చి పెళ్లి చేయాలని కదా వాగ్దానం చేశాను మా అన్నయ్యకి అప్పుడు నేనే చచ్చాను అనుకోండి ఇదిగా ఇది పుచ్చుకో ఏమిటి బూడిద ఎందుకు నీ మొహాన్ని పూసుకోవడానికి నువ్వు చేసిన ఘనకార్యానికి బూడిది కాక సింగపూర్ నుండి పౌడర్ పట్టరావాలా సెటప్ చేసింత సెటప్ ఇప్పుడు వచ్చి వెళ్ళారే షిప్పుల గాళ్ళు వాళ్ళ చేత వేషాలు వేయించడానికి 300 ఖర్చైందే ముద్ద గొప్ప వేషాలు వేయించలేదు